हाय फ्रेंड्स, मटन ग्रेवी करी ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. కుక్కర్ లో ఆయిల్ పోసుకొని కొన్ని జీడిపప్పులు, ఆనియన్స్, లవంగాలు, దాల్చిన చెక్క, రెండు యాలక్కాయలు వేసుకొని రెడ్ గా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. అదైతే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని వేసుకుంటే మటన్ కర్రీలో గ్రేవీ బాగుంటుంది. ఇది బక్రీద్ స్పెషల్. బక్రీద్ రంజాన్ స్పెషల్ పండుగలో బాగా యూస్ చేస్తాం. మనం ఫంక్షన్స్ లో తిన్నట్టు ఉంటుంది. అలా గనక చేసుకుంటే మటన్ కర్రీ ఫుల్ గ్రేవీగా వస్తుంది. కావాలైతే టమాటాస్ కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే టమాటాస్ యాడ్ చేయట్లా. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ పోసి అవి హీట్ ఎక్కాక ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అవైతే అందులో వేయాలి ఫ్రెండ్స్. వేశాక అవి కొంచెం సేపు ఫ్రై చేసి ఇప్పుడు అందులోకి మనం మసాలా వేసుకోవాలి. ఎందుకంటే మసాలా పచ్చి వాసన వస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ పచ్చి వాసన పోయి ఆ ఆయిల్ మొత్తం అది అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంతవరకు ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేస్తేనే మసాలా బాగా ఫ్రై అయినట్టు చూడండి ఫ్రెండ్స్. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మసాలా వేసాను. మసాలా ఎక్కువ యూస్ చేయడం కూడా మంచిది కాదు. అలా అని తక్కువ వేస్తే మనకి టేస్టీగా కర్రీ అనిపిదు అనమాట. చూసారా, ఇదిగో అలా రెడ్డిష్ కలర్లోకి వస్తుంది. అలా ఆయిల్ కూడా కొంచెం కొంచెంగా రిలీజ్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్, జీడిపప్పు, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయలు అలా గ్రైండ్ చేసుకోవాలి. బాగా స్మూత్ గ్రైండ్ చేయాలి ఫ్రెండ్స్. అది కూడా ఇందులో వేసి ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయ్యేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా ఫ్రై అయ్యి మనకి పక్క నుండి అయితే ఆయిల్ రిలీజ్ అవుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది మనకి. ఇది బాగా ఫ్రై అయినప్పుడు ఇందులోంచి ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆయిల్ ఏమీ లేదు. అది అబ్జర్వ్ చేసేసింది పేస్ట్. కొంచెం సేపు ఫ్రై అయ్యాక మళ్ళీ అందులో నుంచి ఆయిల్ అయితే బయటకు వస్తుంది. అప్పుడు దాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. వదిలేస్తే కింద అంటుకుపోతుంది. కదుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఆయిల్ అబ్జర్వ్ అయ్యి ఆయిల్ వస్తున్న టైంలో ఇందులోకి అయితే మనం సాల్ట్, కారం వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు కనిపిస్తుంది ఆయిల్ వస్తుంది సైడ్న, కొంచెం కొంచెం కనిపిస్తుంది చూడండి. ఇది కరెంట్ లేదు ఫ్రెండ్స్, ఉన్న ఇన్వర్టర్ లైట్ మీద తీసానన్నమాట, అందుకని అంత క్లియర్గా కనపడట్లేదు. ఇప్పుడు ఇందులోకి సాల్ట్, 2 స్పూన్స్ సాల్ట్ వేసాను నేను. అది సరిపోతుంది అన్నమాట కర్రీ మొత్తానికి. 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, పసుపు. తర్వాత పసుపు వేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కలరిష్గా మనకి కర్రీ కనిపించాలంటే కంపల్సరీగా పసుపు సరిపోయినంత వేయాలి. ఎక్కువ వేసినా స్మెల్ వస్తుంది. అలా అని మనం తక్కువ వేసుకున్నా బాగోదు అన్నమాట కలరు. సో పసుపు. ఇప్పుడు వీటిని చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ కలరు, ఆ సాల్ట్ మొత్తం, ఆ మసాలా కలిపేసేసి చక్కగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. కొంచెం సేపు ఇలా ఫ్రై చేసాక చూసారా మనకి ఆయిల్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి మటన్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మటన్ కూడా వేసుకొని మటన్ని కూడా చక్కగా మసాలా, సాల్ట్, పసుపుని అబ్జర్వ్ చేసుకునేంతవరకు ఫ్రై చేసి ఇప్పుడు ఇందులో కారం వేయాలి. బాగా రెడ్ కలర్లో కనిపించాలని ప్యాకెట్ కారం కొంచెం వేసాను ఫ్రెండ్స్, రెడ్ కలర్లో కనిపించడానికి. ఇప్పుడు మనం ఇంట్లో పట్టించుకున్న కారాన్ని వేస్తున్నాను. ఇదైతే ఇంట్లో పట్టించుకున్నది. ఇందాక ప్యాకెట్ కారం వేసాను 3 మ్యాంగోస్, రెడ్ కలర్లో కనిపిస్తుందని. ఇదైతే ఇంట్లో నూరుకున్నది. స్పైసీ ఎక్కువగా ఉంటుంది, కాకపోతే రెడ్డిష్ కలర్లో కనపడట్లేదు ఫ్రెండ్స్, ఎక్కువ రోజులైంది అందుకని. సో ఇప్పుడు కారం కూడా ఆ ముక్కలకి అయ్యేంత వరకు చక్కగా కలిపేసేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చక్కగా కలుపుకోవాలి. సో కారం కూడా ముక్కలకి అబ్జర్వ్ అవ్వడానికి ఒక మినిమం 5 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. ఆ 5 మినిట్స్ ఇలా కదుపుతూనే కొంచెంసేపటికొకసారి ఇలా కదపాలి. లేకపోతే ఏమవుతుందంటే కింద అంటుకుపోతుంది. మనం మసాలా వేసి ఫ్రై చేసాం కాబట్టి ఇలా కదుపుతూ ఉంటే అంటుకోదలా. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. గరం మసాలా అంటే మనం చికెన్ మసాలా వేయచ్చు, లేదా గరం మసాలా అయినా వేయచ్చు, మన ఇంట్లో చేసుకున్నదైనా వేయచ్చు. నేనైతే చికెన్ మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్. అది ఉంది ఇంట్లో.
రెండు ఏం కాదు, చికెన్ మసాలా అయినా మటన్ కర్రీలో యూస్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది టేస్ట్. సో కొంచెం గరం మసాలా వేసాను ఫ్రెండ్స్. వేసేసేసి దీన్ని మళ్ళీ చక్కగా కలిపేయాలి, అది అబ్జర్వ్ చేసుకోవాలి. పీసెస్ ఈ కారాన్ని ఉప్పుని అబ్జర్వ్ చేసుకు మసాలాని అబ్జర్వ్ చేసుకున్నప్పుడే మనకి మటన్ కర్రీ టేస్టీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం అప్పుడప్పుడు విందు భోజనాలు తింటూ ఉంటాం, విందు భోజనాల్లో తిన్నప్పుడు టేస్టీగా అనిపిస్తుంది, మనం వండుకున్నప్పుడు టేస్టీగా అనిపిదు. ఎందుకు అంటే ఇదే రీజను, వాళ్ళు చక్కగా ఫ్రై చేస్తారు. ఇలా ఫ్రై చేసి ముక్కలు అబ్జర్వ్ చేసుకున్నాకే మనం అప్పుడు దీంట్లో వాటర్ అనేది వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దగ్గర దగ్గరగా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రై చేశాను దీన్ని. ముక్కలు చక్కగా మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాక వాటర్ వేసాను, వాటర్ వేస్తున్నాను. నేను 1.5 గ్లాస్ వాటర్ వేసాను ఫ్రెండ్స్ ఇందులోకి. 1.5 గ్లాస్ వాటర్ వేసేసేసి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని, కింద మసాలా అంటుకుపోయి ఉంటుంది కదా, చక్కగా కలిపేసేసుకొని ఇప్పుడు కుక్కర్కి కలిపేసుకున్నాక స్పూన్ తీసేసి కుక్కర్కి మూత అయితే పెట్టేసేయాలి. పెట్టేసేసి దగ్గర దగ్గరగా ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకనియాలి ఫ్రెండ్స్ మనం తీసుకొచ్చిన మటను. కొంచెం ఇదైతే లేదు, లేత చిన్న పిల్లదైతే ఎక్కువ విజిల్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. సో విజిల్ పెట్టేసేసి దగ్గర దగ్గరగా 5 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టాలి. 5 విజిల్స్ తర్వాత తీస్తే చూసారా ఫ్రెండ్స్, ఇదిగో ఇలా ఉంటుంది. ముక్కలు అయితే కొంచెం మెత్తబడిపోయాయి, ఇంకా